सो हेलो एंड गुड मॉर्निंग एंड ये वाला डे टू गोवा की डे टू ఏం చేద్దాం గోవాలో ఇప్పటివరకు మనకు కూడా తెలియదు పొద్దున్న 6 కి లేద్దాం అనుకున్నాం టైం 7:30 అయిపోయింది సార్ గారు అసలు ఎంత లేట్ చేశారంటే లేవాడు దిగి రిఫ్రెష్ అవ్వడు రెడీ అవ్వడు ఏం గాడు దీని వల్ల చాలా వేస్ట్ అవుతుంది టైం ఇక్కడ మనకు గోవాలో నెక్స్ట్ టైం ఎవరైనా తరంతో గోవాకి రావాలనుకుంటే రాకండి వస్తే మంచిగా చిల్గా మంచి పార్టీ చేద్దాం మంచి ఎంజాయ్ చేద్దాం ఏం చేయడు పంటాడు తొందర అయిపోతుంది తింటాడు పంటాడు అంతే ఈ రెండే చేస్తాడు సో బై ద వే చెప్పడం మర్చిపోయా మన రూమ్ అది అండ్ మనం ఆల్రెడీ బీచ్ కి వచ్చేసాం మన బీచ్ అంతే మన రూమ్ అది మన బీచ్ అట్లా చెప్పరా మన రూమ్ అది మన బీచ్ ఏ ఎట్లా సార్ ఎట్లా సార్ మన రూమ్ అది మన బీచ్ అట్లా అట్లా అంట ఓకేనా వి ఆర్ ఆల్ సెట్ ఫర్ దిస్ రైడ్ అన్నమాట అసలు ఇది ఏం రైడ్ ఏం చేస్తామో నాకు తెలియదు లిటరల్లీ బోట్ ఏం లేదు చూద్దాం సరిగ్గా ఇంతే అది కాదు ఈ రెండింటి మధ్యలో అంతేనా మర పడిపోతే వేసేసాడు బాగా వేసేసాడు లెట్స్ గో ఇన్ టు ద వాటర్ లెట్స్ హావ్ సమ్ ట్రిప్ ఇన్ ఫన్ లెట్స్ గో ఈ బోట్ ఎక్కడమే పెద్ద గగనం ఇప్పుడు Okay, let's turn this side. Aaja pichha. Chalo pichha. Chalo pichha. Apko nahi aap udhar hi lo. Whoa! Dhakka maro, dhakka maro bas ke ek hi baat, dhakka dekhe chhod. Ek hi baat, dhakka dekhe chhod.
ఎట్లున్నాయి రైడ్? జబర్దస్త్ జబర్దస్త్. సో ఆల్ సెట్, చాలా బాగుంది రైడ్ మాత్రం. పారాసే, సో దిస్ ఇస్ నాట్ పారాసెలింగ్, దిస్ ఇస్ జస్ట్ సెయిలింగ్ అనమాట. పారాసెయిలింగ్ అంటే గాల్లో పారాషూట్లో బోట్ కట్టేసి ఎగురుతాం కదా, సెయిలింగ్ అంటే జస్ట్ బోట్లో సెయిల్ అవుతాం అనమాట. అండ్ ఈ బోట్కి మోటార్ లేదు, మీటర్ లేదు, స్టీరింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ విండ్కి ఎగురుతుంది, సారీ విండ్కి సెయిల్ అవుతుంది. సో ఇప్పుడు వెళ్దాం, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వాటర్ అండ్ ఈస్ ఆర్ విత్ మోర్ ఎక్సైట్మెంట్ అండ్ మోర్ స్పోర్ట్స్. ఓకే, ఆల్రైట్, సీ యు గైస్ లేటర్. మచ్ లేటర్. ఓ, నెక్స్ట్ ఏంటి, ఎక్కడ చెప్పు. ఓ, వాటర్ స్పోర్ట్స్ వాళ్ళకి కూడా తెలుసు రా, ఇందాక చెప్పాం కదా. ఓ, చెప్పేసి. సో ఇప్పుడు మనం వాటర్ స్పోర్ట్స్కి వెళ్తున్నాం. ఏదో ప్యాకేజ్ ఉంది, 1500కి పారాసెయిలింగ్, స్కీయింగ్, సారీ జెట్ స్కీయింగ్, అలా ఏదో ఉంది మొత్తానికైతే. సో అది చేసుకుందామని చెప్పి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. అది చేయాలంటే ఫస్ట్ ఒక చిన్న బైక్ రైడ్ వేయాలి. ఆ బైక్ రైడ్ కంప్లీట్ చేసి బాగాటు కలంగుట్. Tito's Lane. ఫైనలీ మనం వచ్చాం కూడా ప్లేస్కి, వాటర్ రైడ్స్కి రెడీ అయిపోతున్నాం. ఎంతైనా కొంచెం డేంజరే, డేంజరే డేంజర్, నో డేంజరస్ అవి కాదు. వి ఆర్ డన్ విత్ ఆర్ రైడ్ అనమాట. బోట్ రైడ్ కాదు, వాటర్ స్పోర్ట్స్ 5 ఉన్నాయి మొత్తం. ఒకటి బనానా రైడ్ గురించి చెప్పాలి. ఆ డాష్ గాడు కింద పడేసావా భయ్యా, అంటే లేలే పడేయా అన్నాడు. గోప్రో పట్టుకున్నా చేతిలో, స్పెక్స్ పెట్టుకున్నా, గాగ్స్ పెట్టుకున్నా, పడేసిండు. వీడికి మాత్రం వీడి గాగ్స్ దొరికాయి, నాకు మాత్రం గాగ్స్ పోయినాయి. ఓక్లీ ఐ మిస్ దమ్ జెట్స్కి, నేను బోన్ కూడా లేదు. వీడు పోయి వచ్చినాడు 2 సార్లు. ఎందుకు తెలుసా, కెనడాలో అయితే జెట్స్కి చేతికిచ్చి వాళ్ళే మనల్ని నడపమంటారు. ఇక్కడ చూడు, వాడు జెట్స్కి ముందు చిన్నపిల్లల్ని బండి మీద కూర్చోబెట్టినాడు, కూర్చోబెట్టి భయ కూర్చో అని చెప్పి నడిపించేసినాడు. నేను నడిపించిన ఎక్స్ట్రా ఇచ్చినా. సో ఎక్స్ట్రా పే చేస్తే మనకి ఇస్తాడు, మనం నడపచ్చు. తర్వాత వచ్చేసి పారాసెయిలింగ్కి వెళ్ళాం అండ్ అది కొంచెం బెటర్ అన్నిట్లో. బట్ అది కూడా ఓన్లీ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ రైడ్ అది లిటరలీ.
కొంచెం హైట్ తీసుకెళ్ళి కిందకి దింపేశాడు మళ్ళీ. బంపర్ రైడ్, బంపర్ రైడ్ అంట. లైట్ తీసుకున్నాక నాకు పోయే ఇంట్రెస్ట్ కూడా పోయింది. సగం దూరం తీసుకుపోయి భయ ఇంకొంచెం చేయాలంటే 500 కట్టాలి, ఇంకొంచెం చేయాలంటే 1000 రూపాయలు కట్టాలి, ఇట్లా చెప్తారు అనమాట. ఆ మధ్యలోకి వెళ్ళినా ఒక మ్యూజిక్ వేసుకోవచ్చు, అదేం తెలుసా? ఇది మొత్తానికైతే రైట్స్ అన్నీ అయిపోయి ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది అనుకుంటా. టైం వచ్చేసి 1 అయింది. సో కొంచెం వెళ్ళి నీడలో అలా రెస్ట్ అయ్యి మనం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మనం ఎక్కడికెళ్ళో ప్లాన్ చేద్దాం ఈ గ్యాప్లో. అప్పటివరకు మీరు బీచ్ చూడండి, మేము ప్లాన్ చేసే లోపల. फूलों का तारों का सबका कहना है 1000 में मेरी मेरा भैया है मेरा भैया है ना हाँ क्रेजी इंद्रा व्लॉग చేయక ముందే చూడక ముందే పెద్దవాడికి స్విమ్మింగ్ రాదంట, వాడు బీచ్లోకి రానన్నాడు. మనం వెళ్దాం. I'm going to switch to swimming.